పదిహేనున అమిత్ షా రాక ఖమ్మంలో బహిరంగ సభ ఖరారైన షెడ్యూల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. దాదాపు 12 గంటల పాటు ఆయన పర్యటన కొనసాగనుండగా దీనికి సంబంధించిన షెడ్యూల్ను పార్టీ ఆదివారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్కు రోడ్డు మార్గాన వెళ్తారు. అక్కడ 12 గంటల 45 నిమిషాల వరకు పార్టీ కార్యకర్తలతో టిఫిన్ బైఠాక్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటల 10 నిమిషాల వరకు భద్రాచలం చేరుకుంటారు. అనంతరం భద్రాద్రి రాములవారిని దర్శించుకుంటారు. భద్రాచలం నుంచి 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభ వేదికకు బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల వరకు బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం 6 గంటల 45 నిమిషాలకు హెలికాప్టర్లో తిరిగి శంషాబాద్కు వస్తారు. 7 గంటలకు శంషాబాద్ నోవెటల్కు చేరుకుంటారు. 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఆ తర్వాత 9 గంటల 30 నిమిషాలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు. ఈ సభలో ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిదో, లేకపోతే జూపల్లి కృష్ణారావుదో, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళదో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళదో చేరికనో, లేకపోతే ఏదైనా ఉంటే మాత్రం బీజేపీకి మళ్ళీ జీవగంజి పోసినట్టు అవుతుంది. లేకపోతే ఇంత పెద్ద సభ పెట్టి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. చూడాలి మరి, ఏమన్నా ఆ ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే వీళ్ళది వీళ్ళు కొట్టుకొని ఉంటారా, వీళ్ళతో వీళ్ళే ఇబ్బందులు పడుతూనే ఉంటారా అనేది చూడాలి.